नमस्ते महीधर्स प्लानेट लीफ की स्वागतम सुस्वागतम अन्नी दानालो केला ये दानं गोपदी अंटे अन्नदानं विद्यादानं रक्तदानं इला चेप्पुकुंटू पोते अन्नी दानालो गोपवे మనకున్న దానిలో కొంత ఎదుటివారికి పంచడం అనేది గొప్ప లక్షణం. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసి ఆదుకోవడం, మనకు కలిగిన దానిలో కొంత సాటివారి సంతోషం కోసం దానం చేయడం పుణ్యకార్యాలు. ఇలా చేయడం వలన ఇహపరలోకాల్లో శాంతి సంతోషాలు లభిస్తాయనేది పెద్దల వాచ. అంతేకాదు, మనం తెలియక చేసే కొన్ని పనుల వల్ల మనకున్న అదృష్టం కాస్త దురదృష్టంగా మారి మనలను వేధిస్తుంది. ఉన్నతమైన స్థానాలలో ఉంటూ అకస్మాత్తుగా దరిద్ర దేవతకు బలైన వారు చాలా మంది ఉన్నారు. మనకు దురదృష్టాన్ని అంటగట్టే ఆ కార్యాలేంటి, ఏ వస్తువులను దానం చేయడం వలన దరిద్రం వెంటాడుతుంది అనేటటువంటి ఆవశ్యక విషయాలను ఈరోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. సూది, కత్తెర, కత్తులు వంటి వస్తువులను, ఇనుప వస్తువులను దానం చేసినట్లయితే ఇంట్లోని భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతాయి. వీటిని దానమిచ్చిన వారు ఏ కార్యం ప్రారంభించినా కలిసి రాదు. తెలియకైనా తెలిసైనా చెడిపోయిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితులలో దానం చేయకూడదు. భుజించడానికి పనికిరాని ఆహారాన్ని దానం చేసే వాళ్లకు న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయి. ఏదో ఒక సమస్యలో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. పాడైపోయిన భోజనాన్ని ఇతరులకు పెట్టేవారు ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ లేకుండా కటిక దరిద్రులుగా మిగిలిపోతారు. విరిగిన పాత్రలు, పగిలిన కుర్చీలు, చినిగిపోయిన దుస్తులను దానం చేయకూడదు. ఒక అవసరం కోసం నిర్దేశించిన వస్తువు ఆ పనికి అనర్హమైనప్పుడు దానిని ఇతరులకు దానం చేయకూడదు. అటువంటి పనికిరాని వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం వలన నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి వీటిని దానం చేయడం అంటే చేజేతులారా లక్ష్మిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టినట్లే. చీపుర్లు దానం చేసిన వారి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు. ఈ వస్తువులను దానం చేయకూడదు అనడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం ఇతరులకు ఇచ్చే ఏ వస్తువైనా వారికి ఉపయుక్తమై ఉండాలి. అలా కాని పక్షంలో మనం చేసే దానం నిష్ప్రయోజనం. స్వతహాగా మనం చేసే కొన్ని పనుల వల్ల కూడా దరిద్రం వెంటాడుతుంది. ఒక వ్యక్తి డబ్బు సంపాదించినప్పుడు గర్వపడకూడదు. ధనం వలన వచ్చే గర్వం మూర్ఖత్వం. ఎదుటి వారిని చులకనగా చూపిస్తూ వారిని అవమానపరిచేలా చేస్తుంది. వారికున్న సంపదను చూసి గర్వపడేవారు లక్ష్మీదేవి కోపానికి బలైపోతారు. ఒక వ్యక్తిని అవమానించడం లేదా కించపరచడం మహాపాపం. ఇతరులను కించపరిచే వ్యక్తులు సంతోషాన్ని కోల్పోయి నిరంతరం ముళ్లబాటలో పరిగెడుతుంటారు. మనలో చాలా మంది చేసే పని విప్పిన మాసిన దుస్తులను శుభ్రపరుచుకోకుండా పదే పదే వాడడం. బట్టలు లేని వారికి దుస్తులు దానం చేయడం ఎంత పుణ్యప్రదమో, మనం విప్పిన బట్టలను రోజుల తరబడి వేసుకోవడం అంతే పాపం. శుభ్రత లేని వ్యక్తులను లక్ష్మీదేవి ఎన్నటికీ కటాక్షించదు. కొంతమంది అభిప్రాయం ప్రకారం రాత్రిపూట పెరుగు తినడం దరిద్రానికి హేతు. దీనిని మనం శాస్త్రీయ కోణంలో చూసినట్లయితే రాత్రి పడుకునే ముందు పెరుగు తినడం వలన ఊబకాయం వస్తుంది. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు, అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ మన సంపదను ఆసుపత్రులకు అందించాల్సి వస్తుంది. అది కూడా ఒక రకమైన దరిద్రమనే చెప్పవచ్చు. ఒక వ్యక్తి సంపదను దాచుకున్నా లేకున్నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. మనకున్న దాంట్లో ఇతరులకు మనస్ఫూర్తిగా దానమివ్వడం వలన లక్ష్మీదేవి కృపకు పాత్రులమవుతాము. సర్వే జనాః సుఖినో భవంతు. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన, తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి.